నందమూరి తారక రత్నకు నివాళులర్పించేందుకు వచ్చిన చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఒక దగ్గర కలుసుకుని మాట్లాడుకున్నారు. తారక రత్న చికిత్స తీరు గురించి విజయసాయిరెడ్డి చంద్రబాబుకు వివరించారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. అంతకుముందు ఎన్టీఆర్తో కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు. కాగా తారక రత్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా విజయసాయి వెళ్ళి పరామర్శించారు. తారక రత్న దగ్గరుండి చూసుకున్న బాలకృష్ణకు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి థ్యాంక్స్ చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నందమూరి తారక రత్న చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని తెలిపారు. 23 రోజులు మృత్యువుతో పోరాటం చేసి ఓడిపోయారని తెలిపారు. ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎప్పుడూ రాజకీయాల పట్ల ఆలోచన ఉన్న వ్యక్తి అని, ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని ఆలోచన ఉందని చెప్పారు. కుటుంబం అంతా ఆవేదనలో ఉన్నామని, తారక రత్న ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నందమూరి తారక రత్నకు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. హైదరాబాద్ శివారులోని మోకిరిలో ఉన్న తారక రత్న ఇంటికి బాలకృష్ణ వెళ్ళి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం తారక రత్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కొంచెం